పాత్రిక సోదరులకు నమస్కారం. గతంలో కూడా ఎన్నికలు జరిగాయి. సైలెన్స్ ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి మధ్య జరిగింది, జయసుద గారికి రాజేంద్ర ప్రసాద్ మధ్య జరిగింది, శివాజీ రాజా నాకు మధ్య జరిగింది. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ కుటుంబంలో కుటుంబం ఎప్పుడూ చీల్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలే. ఒక ముఠా తయారైన తర్వాత దానికి ఒక ముఠా నాయకుడు ఏర్పడి ఇది స్టార్ట్ అయింది. ఏమండి, నేను ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. 10వ తారీఖు తర్వాత నేను దిగిపోతాను, ఉండండి. డిఆర్సీ అని చెప్పి చిరంజీవి గారు ఒక అందరు కలిసి ఒక కమిటీ చైర్మన్గా కృష్ణరాజు గారిని పెట్టి, పెద్దల మోహన్ బాబు గారిని పెట్టి, మురళీమోహన్ గారిని పెట్టి, జయసుధ గారిని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేస్తే కమిటీ పెద్దలుగా ఉండి వాళ్ళ సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. ఎవరు పక్కన వాళ్ళు? మురళీమోహన్ గారు ఎవరు పక్కన? చెప్పండి. నాకు ఎలక్షన్ కమిటీ నుంచి ప్రెసిడెంట్గా ఫోన్ చేసి బ్యాలెట్ ఏది పెడితే బాగుంటుందంటే అందరూ కలిసి నిర్ణయించండి అని చెప్పాను. అంతే, నేను దాంట్లో జోక్యం. అసలు ఎప్పుడన్నా ఆఫీస్ పక్కన వచ్చానా ఈ మధ్యకాలంలో? ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ అయిన తర్వాత పెట్టండి అని చెప్పాను. మీరు మా చరిత్ర చూస్తే 25 సంవత్సరాల్లో ప్రతిసారి బ్యాలెట్ పేపరే వాడామండి. జయసుధ గారు ఒక్క ఎన్నికలప్పుడు మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పెట్టడం జరిగింది. ఏమండి, తిప్పి కొడితే 450 ఓట్లు, ఇంకొక 50 ఓట్లు విశ్రమంచు కోసం పడుతుంది. నేను చెప్తున్నాను 500 ఓట్లు, 550 ఓట్లు, దాంట్లో 100 పోస్టల్ ఓట్లు. 450 ఓట్లు పడ్డానికి మనకి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు కావాలండి? అంత ఓపిక లేదా? 3-4 గంటలు పెడితే అయిపోతుంది. 4 గంటలకు ఎలక్షన్, 2 గంటలకు అయితే 9 గంటలకు అయిపోతుంది ఎలక్షన్. విష్ణుమంచు నాకు చెప్పాడు, అంకుల్ ఇది కంప్లైంట్ అని పెట్టమంటారా లేకపోతే రిక్వెస్ట్ అని పెట్టమంటారా అంటే ప్రొటెస్ట్ నీ ఇష్టం, నువ్వు ఎలా పెడతావు పెట్టంటే అతను ఒకటే చెప్పాడు, ఏమీ లేకుండా ఇంత డ్రామా చేస్తున్నారు, ఒక్కసారి బ్యాలెట్ మిషన్లో కౌంట్ అయ్యి మనం గెలిచిన తర్వాత నానా గందరగోళం చేస్తారండి వీళ్ళు. అటువంటి బ్యాచ్ అక్కడ తయారయ్యారు కాబట్టి నాకు వద్దు అంకుల్, నాకు పేపర్ బ్యాలెట్ కావాలా అన్నాడు. అది సరే పెట్టు అన్నా, ఖచ్చితంగా పెట్టు, ఎందుకంటే కరెక్ట్. అది ఏమీ లేకుండా 2 సంవత్సరాలు పెంట పెంట చేసి ఇన్ని పనులు జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ అరవంలో సామతుంది. తెలుగుతో పాటు మాకు అరవం కూడా బాగవచ్చు. విడియ విడియ రామాయణం గేట సీతకి రామన్ సిద్ధప్పనని పొద్దునదాకా రామాయణం విని రాత్రికి రాముడు సీత పెద్దనాన్న అన్నాడు. అలా ఉంటుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. అది వద్దనే ఒక ఫ్రెష్ ఉద్యమం చేశాం, మంచి ఉత్సవం చేసుకున్నాం, భవనం కడదాం అనే ఒక మంచి ఆలోచనతో వద్దంకులు ఈ తలనొప్పి నాకు వద్దు, దయచేసి పేపర్ బ్యాలెట్ పెట్టండి అంటే ఎస్ మీరు పెట్టండి అను, అందుకనే వచ్చాను ఇవాడ. ఇది ప్రకాష్ రాజు గారి కోసమే. ఏమీ లేకుండా ఇప్పుడే బొట్టు కోల్పోయిన ముత్తైదులాగా ముక్కు పట్టుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏంటండి డ్రామా ఇక్కడికి వచ్చి నిర్ణయించాం అందరికీ పెద్దవాళ్ళకి వదిలి పెడతామండి. పేపర్ బ్యాలెట్ పెద్ద పెద్ద దేశాలతో, అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు పేపర్ బ్యాలెట్లోనే చాలా మటుకు పెడుతున్నాయి. 100% గ్యారంటీ అది, పెద్దలు నిర్ణయించుకోనివ్వండి. 2, పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ అందరూ ఆమోదంతో పెట్టాం. ఇందాక చెప్తున్నాడు ఇదేం పబ్లిక్ ఓటింగ్, ఏమన్నా 1000 రూపాయలు నీకు ఇచ్చి నేను తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నాడు? కృష్ణగారు 500 ఖర్చు పెట్టలేరా? కృష్ణరాజు గారు 500 ఖర్చు పెట్టలేరా అంటే ఏంటి? ఏం మాట అది? ఎవరి గురించి? తెలుగు ఇండస్ట్రీని స్థాపించి శాసించి దీవి ఇచ్చేటువంటి పెద్దలండి వీళ్ళందరూ. వాళ్ళ గురించి మాట్లాడతారా మీరు? కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అఫీషియల్గా విష్ణు క్లియర్గా ఒక పేపర్ ఇచ్చి లోపలిచ్చాడు, కాగితం ఉంది. ఏం చూపిస్తున్నాడు? ఏదో దొంగతనంగా మేము తీసుకొచ్చినట్టు ఎవిడెన్స్ లాగా ఇచ్చాక 28,000 కట్టాడు. ఎవరన్నా ఉంటే తర్వాత కడతారు, లేకపోతే వదిలేసేయండి, పర్లేదు. ఇవన్నీ పెద్ద ఇష్యూ లాండి, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్కి ఒక సింబల్. ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ సింబల్. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదు అసలు, ఎందుకంటే మ్యాటర్ దీనికోసం వచ్చాం.
ఆయన కంప్లైంట్ గా క్యాండిడేట్ గా వచ్చాడు నేను ప్రెసిడెంట్ గా వచ్చి మాట్లాడుతానండి